కోనసీమ కడియం నర్సరీ అంతర్వేది. ఈ పేర్లు వినగానే మనకు ప్రకృతి సోయగాలే గుర్తుకొస్తాయి. ఆ ప్రాంతాలకు ఎప్పుడైనా వెళ్తే ప్రతి మొక్క, ప్రతి చెట్టు, పైరు పంటలు ఇలా అన్ని మనల్ని పలకరిస్తున్నాయా అని అనిపిస్తుంది. ప్రకృతితో మాట్లాడే అనుభవం, మమేకమైన అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరికి ఇక్కడే ఉండిపోవాలని అనిపిస్తుంది కూడా. అంతేకాదు, ఇక్కడ ప్రతి అణువణువు కూడా సర్ అర్థన్ కాటన్ గారి పేరును, వీనం వీరన్న గారి పేరును చెబుతుంది. ఎందుకంటే వారు లేనిదే గోదారమ్మ హొయలకు ఇక్కడ ప్రకృతి అందాలను అద్దేవారు ఉండేవారు కాదేమో. ఈ స్టోరీ చూశాక మీరు రాజమండ్రి దగ్గర ఉన్న సర్ అర్థర్ కాటన్ బ్యారేజ్ దాటుతున్నా, అక్కడి విగ్రహాలను చూసినా మీరు ఈ బ్రిడ్జిని చూసే కోణం ఖచ్చితంగా మారుతుంది. ఎందుకంటే ఆ వంతెనకు అంత ప్రాశస్త్యముంది. అందుకే దీన్ని కేవలం ఒక ప్రాజెక్టుగానే కాకుండా తమ ఆస్తిగా భావిస్తారు తెలుగు ప్రజలు, ముఖ్యంగా గోదావరి జిల్లా వాసులు. ఉభయ గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేయడంతో పాటు మధ్యాంధ్ర వరప్రదాయని ధవళేశ్వరం ఆనకట్ట అని చెబుతారు. ఈ ప్రాజెక్టు కట్టి 172 సంవత్సరాలు అవుతోంది. ఆ ప్రాజెక్టుకు మూలకారకుడైన సర్ అర్థర్ కాటన్ ను ఇప్పటికీ తమ దేవుడుగా కొలుస్తారు ఉభయ గోదావరి ప్రజలు. అయితే సర్ అర్థర్ కాటన్ గారు ఏదో అలా బ్రిటిష్ ఇంజనీర్ గా ఉద్యోగంపై ఇక్కడికి వచ్చి ఈ పనిని పూర్తి చేయలేదు. బ్రిటిష్ వారి పాలన వెనుక ఎలాంటి వ్యాపార ప్రయోజనమైనా ఉండవచ్చు, కానీ రైతులకు మేలు చేయాలనే సంకల్పంతోనే సర్ అర్థర్ కాటన్ గారు ఈ ఆనకట్టను పూర్తి చేశారు. ఆ క్రమంలో ఆయన తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో విషాదాలను ఎదుర్కొన్నారు. అసలు ఈ ఆనకట్ట నిర్మాణం ఎలా జరిగింది, ఆనకట్ట నిర్మాణం ఎందుకు చేయాల్సి వచ్చింది, ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఉండగానే తన చిన్న కుమార్తె పసి వయసులోనే ఎందుకు చనిపోయారు, ఆ విషాదాన్ని దిగమింగి మరీ సర్ అర్థర్ కాటన్ గారు ఆ ప్రాజెక్టును ఎలా పూర్తి చేశారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో అర్థం కావాలంటే ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక అసలు విషయానికి వస్తే ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణానికి పూర్వం ఇక్కడి పరిస్థితి ఏంటో క్లుప్తంగా తెలుసుకుందాం. అప్పుడే ఈ ఆనకట్టకు ఉన్న ప్రాశస్త్యం ఏంటో అర్థమవుతుంది. అందుకు 1820 నాటి పరిస్థితి గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ప్రస్తుతం ఉన్న తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు అప్పుడు విడివిడిగా లేవు. గోదావరి పరివాహక ప్రాంతంగానే పిలిచేవారు. రాజమండ్రి జిల్లా అని, గోదావరి జిల్లా అని పిలిచేవారు. ఇక్కడే గోదావరి నది పలు పాయలుగా విడిపోయి ఆ ప్రాంతం నుండే వెళుతున్నా ఆ నీటిని వాడుకునే వీలు ఉండేది కాదు. కేవలం వర్షాధారంగానే పంటలు పండేవి. కొన్ని చోట్ల వరి, అరటి పంటలు పండించగా పత్తి ఎక్కువగా పండించేవారు. బ్రిటిష్ వారు కూడా ఆ పంటలనే ఎంకరేజ్ చేసేవారు. ఇక్కడ నుండి పత్తిని శుద్ధి చేసి ఎగుమతులు చేసేవారు. అయితే 1825-28 మధ్యకాలంలో టెక్స్టైల్స్ పరిశ్రమ సంక్షోభాన్ని ఎదుర్కోవడంతో బ్రిటిష్ వారు క్రమేణా ఆ పంటలను ప్రోత్సహించేవారు కాదు. దీంతో వరి పంటల వైపు ప్రజలు మొగ్గు చూపారు. అది కూడా ఎకరానికి 10 బస్తాలు పండితే చాలు అనే పరిస్థితి ఉండేది. అయితే 1830లో అతివృష్టి కారణంగా పంటలు మునిగిపోయాయి. 1831లో తుఫాన్లు ఈ ప్రాంతాన్ని అతలాకుతలం చేశాయి. దీంతో పంటలు పండలేదు. ఇక 1833లో అనావృష్టి వచ్చింది, అంటే కరువు వచ్చింది. దీన్ని గుంటూరు కరువు, నందన కరువు అని పిలిచేవారు. ఈ కరువు అప్పట్లో భయానక పరిస్థితులను సృష్టించింది. ప్రతి కుటుంబం కూడా కనీసం ఒక ఆకలి చావును చూసింది. అప్పట్లో నడక మార్గం గుర్రపు బళ్ళు, ఎడ్ల బళ్ళు, డోలెలు వాడేవారు. అయితే నడక మార్గాల్లో ఎక్కడికక్కడ శ్మశానాలు వెలిసేవి. నిత్యం చావు కేకలతో ప్రతి ఊళ్ళో మృత్యుఘోష వినిపించేదని, భీతావాహమైన వాతావరణం ఉండేదని బ్రిటిష్ రచయిత మోరిస్ హిస్టరీ ఆఫ్ గోదావరి అనే పుస్తకంలో రాశారంటే ఆనాటి పరిస్థితులు ఎలా ఉండేవో అర్థం చేసుకోవచ్చు. దీంతో ఇక్కడ ఉండలేక చాలా మంది ప్రజలు నైజాంకి లేదా కళింగ ప్రాంతానికి వలస కూలీలుగా వెళ్లేవారు. కేవలం ముసలివారు మాత్రమే ఊళ్లల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. దాదాపు 20 ఏళ్ల పాటు ఇలాగే కొనసాగింది. దీంతో ఈ ప్రాంతమంతా ఖాళీ అయ్యే పరిస్థితులు కనిపించాయి. ఇందుకు అప్పటి జనాభా లెక్కలను సాక్ష్యంగా చెప్పవచ్చు. అప్పటి గోదావరి జిల్లా, అంటే అప్పటి గోదావరి పరివాహక ప్రాంతంలో 1821-22లో 738,308 జనాభా ఉండగా 1840-41 నాటికి ఆ జనాభా 533,836 తగ్గింది. అంటే 20 ఏళ్లలోనే జనాభా పెరుగుదల రేటు ఉన్నప్పటికీ గోదావరి జిల్లాలో దాదాపు 200,000 జనాభా తగ్గింది. అదే కొనసాగితే ఆ ప్రాంతమంతా ఖాళీ అవుతుందనే చర్చ జరిగేది. ఆ టైంలో ఎంత భూమి ఉన్నా వర్షాలు పడితేనే పంటలు పండేవి. కొన్ని ప్రాంతాల్లో వరి పండినా ముందుగా బ్రిటిష్ పోలీసులకు, ఈస్టిండియా కంపెనీ పోలీసులకు తరలించేవారు. ఎవరైనా దోచుకెళ్తారేమోనని బందోబస్తు పెట్టి మరీ తీసుకెళ్లేవారు. అప్పట్లో కొందరు జమీందారులు చెరువులు తవ్వించినా, పూడిక తీయించినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. 1820-1840 వరకు, అంటే 20 సంవత్సరాల్లో 10 ఏళ్ల పాటు కరువు, అతివృష్టి కారణంగా
పెద్దగా పంటలు పండలేదు. అదే టైంలో అంటే 1845 ప్రాంతంలో కృష్ణా జిల్లా పరివాహక ప్రాంతంతో పాటు నైజాం ప్రాంతంలో ఉన్న కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల్లోనూ ఇదే కరువు వచ్చింది. బ్రిటిష్ వారికి కూడా ఆదాయం తగ్గింది. దీంతో ఈ ప్రాంతంలో పరిస్థితిని గమనించేందుకు మద్రాస్ గవర్నర్ తమ ప్రతినిధులను ఇక్కడికి పంపారు. వారు ఇక్కడి ప్రాంతాన్ని పరిశీలించి అతివృష్టి అనావృష్టి ఇందుకు కారణమని నివేదిక ఇచ్చారు. దీనిపై స్పందించిన బ్రిటిష్ ప్రభుత్వం రాజమండ్రి జిల్లా కలెక్టర్ గా ఉన్న సర్ హెన్రీ మోహన్ ని కూడా నివేదిక అడిగింది. ఆయన కూడా అదే సమాధానం చెప్పడంతో పాటు చుట్టూ నదులు పాయలు ఉన్నా ఆ నీటిని వాడుకునే అవకాశం లేకపోవడమే కరువుకు కారణమని, అందుకు ప్రాజెక్టులు కట్టడమే పరిష్కారమని చెప్పారు. అంతేకాకుండా ఇక్కడి ప్రజలు పడుతున్న కష్టాలను వివరిస్తూ ఒక నివేదికను పంపారు. ఇక్కడి జమీందారులు కూడా బ్రిటిష్ ప్రభుత్వానికి పలు లేఖలు రాశారట. ఆ నివేదికలు లేఖలపై స్పందించిన బ్రిటిష్ ప్రభుత్వం ఈస్టిండియా పర్యవేక్షణలో ఉన్న ఆ ప్రాంతంలో గోదావరి నదిపై ఆనకట్టలు కట్టేందుకు అనుకూల ప్రతికూల స్థితిగతులను అంచనా వేయడానికి సర్ ఆర్థర్ కాటన్ గారిని పంపించింది. అప్పటికే సర్ ఆర్థర్ కాటన్ గారు రాయల్ నావీలో సేవలు అందించి ఉన్నారు. ఆయనకు సీనియారిటీ ఉండడంతో పాటు ఉన్నతమైన వ్యక్తిగా గుర్తింపు ఉంది. తంజావూరు ప్రాంతంలో పనిచేశారు. అయితే అక్కడ సిక్ కావడంతో ఆయనకు విశ్రాంతి అవసరమని, ఒత్తిడికి దూరంగా ఉండాలని వైద్యులు చెప్పారు. దీంతో బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ను విశాఖపట్నం బదిలీ చేసింది. ఆయనకు తేలికపాటి పనులను అప్పజెప్పేవారు. ఆ డివిజన్ పరిధిలో చర్చిల నిర్మాణం, సముద్ర తీర ప్రాంతాల్లో ఆయుధాగారాల నిర్మాణాన్ని పర్యవేక్షించేవారు. అయితే గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న పరిస్థితి నేపథ్యంలో అక్కడ సరైన పరిష్కారం చూపగలిగేది కాటన్ గారేనన్న ఉద్దేశంతో ఉన్నతాధికారులు ఆయన్ను రాజమండ్రికి పంపించారు. ప్రభుత్వ ఆదేశంపై రాజమండ్రి వచ్చిన కాటన్ గారు గోదావరి నదిపై ఆనకట్ట కట్టడానికి అనువైన ప్రాంతం కోసం అన్వేషణ ప్రారంభించారు. గోదావరి పరివాహక ప్రాంతంలో తిరిగారు. గుర్రంపై వెళ్లేవారు. కాలినడకన కూడా తిరిగేవారు. అప్పటికే కరువు కారణంగా ఆహారం కూడా దొరికేది కాదు. దీంతో ఈస్టిండియా పోలీస్ స్టోర్ నుండి అరటి పండ్లు, డ్రై ఫ్రూట్స్ తెప్పించుకునేవారు. అలా దాదాపు 1500 కిలోమీటర్ల పరిధిలో 20 లక్షల ఎకరాల గోదావరి నది పరివాహక ప్రాంత పరిధిలో పర్యటించారు. ఆనకట్ట నిర్మాణం కోసం మొదట కోయిదా, జీడికుప్ప ప్రాంతాన్ని, పాపికొండల ప్రాంతాన్ని పరిశీలించారు. పాపికొండల మధ్య ప్రవహించే గోదావరి ధవళేశ్వరం వద్ద 2 పాయలుగా విడిపోతుంది. అక్కడే 200 మీటర్ల వెడల్పుగా ఉండే చోటును కూడా పరిశీలించారు. పోలవరం దగ్గరున్న మహానందికొండ, పొదలకొండ తీర ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. చివరికి ధవళేశ్వరం ప్రాంతాన్ని ఎంచుకున్నారు. అందుకు కారణం కూడా ఉంది. ఇక్కడే గోదావరి 2 పాయలుగా చీలుతుంది. ధవళేశ్వరం, విజ్జేశ్వరం మధ్య నది వెడల్పుగా ఉండడంతో పాటు నది మధ్యలో లంకలు, ఇసుక తిప్పలు ఉన్నందున ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఆనకట్ట నిర్మాణ సమయంలో నది నీటిని ప్రక్కకు మళ్లించేందుకు ఇక్కడ మాత్రమే అనుకూల పరిస్థితి ఉందని తేల్చారు. ఇక్కడ ఆనకట్ట కట్టడంతో పాటు వరద నీటి మళ్లింపు, కాల్వలు తవ్వడం, డ్రైన్ల ద్వారా మురుగునీటి మళ్లింపు అన్ని ఆ నివేదికలో ఉన్నాయి. అదే సమయంలో భద్రాచలం ప్రాంతంలో దుమ్ముగూడెం వద్ద కూడా ఓ ఆనకట్ట కట్టాలని ప్రతిపాదించారు. ధవళేశ్వరం వద్ద ఆనకట్టకు 4.5 లక్షల రూపాయలు ఖర్చవుతుందని, అంటే 45,000 పౌండ్లు అవుతుందని, ప్రాజెక్టు మొత్తానికి 120,000 పౌండ్లు అంటే 12 లక్షలు అవుతుందని అంచనా వేశారు. ఈ మేరకు పూర్తి వివరాలతో కూడిన లేఖలను 1845 ఏప్రిల్ 17 అప్పటి మద్రాస్ గవర్నర్ మార్కస్ ట్వెల్ డేల్ కు పంపించారు కాటన్ గారు. వాస్తవానికి సర్ ఆర్థర్ కాటన్ గారిని కేవలం పరిస్థితుల అంచనాకు మాత్రమే పంపించిన ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదించారు. దీంతో మద్రాస్ గవర్నర్ మార్కస్ ట్వెల్ ప్రత్యేకంగా సర్ ఆర్థర్ కాటన్ గారిని మద్రాస్ కు రప్పించి మరీ మాట్లాడారు. ఆ సమావేశంలో సర్ ఆర్థర్ కాటన్ గారు పలు అంశాలను లేవనెత్తారట. 20 ఏళ్ల పాటు ఇక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులపై అటు బ్రిటిష్ ప్రభుత్వం గాని ఇటు ఈస్ట్ ఇండియా కంపెనీ గాని స్పందించలేదని, కాటన్ మిల్లుల మూసివేత తరువాత తలెత్తే పరిస్థితిని అంచనా వేయలేకపోయారని, అవే ఆకలి చావులకు కారణమయ్యాయని ఘాటుగా చెప్పారట. ఆ చర్చలో సర్ ఆర్థర్ కాటన్ గారు చెప్పిన అంశాలతో ఏకీభవించిన మార్కస్ ట్వెల్ డేల్ గారు ఆ నివేదికను లండన్ లోని కింగ్ ప్యాలెస్ ఆధ్వర్యంలో పనిచేసే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు పంపించారు. వారు ప్రాజెక్ట్ రిపోర్ట్ ను పరిశీలించి డిసెంబర్ 23, 1846 ఇక్కడ ఆనకట్ట కట్టేందుకు ఆమోదం తెలిపారు. దీంతో సర్ ఆర్థర్ కాటన్ గారి ఆధ్వర్యంలో 1847 ఆనకట్ట నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇక ఈ ఆనకట్ట నిర్మాణం విషయానికి వస్తే, అప్పటికే విశాఖపట్నంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న సర్ ఆర్థర్ కాటన్ గారికి మద్రాస్ ప్రావిన్స్ లోని పలు నిర్మాణాలపై అవగాహన ఉండేది. ఈ ప్రాజెక్టు కోసం శాతవాహనులు, కళింగ రాజులు, శ్రీకృష్ణ దేవరాయల హయాంలో జరిగిన నిర్మాణాల తీరును, ఆయా సముద్ర తీరాల్లో నిర్మాణాలకు వినియోగించిన రాళ్లపై మరోసారి అధ్యయనం చేశారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో చీఫ్ ఇంజనీర్ గా నీటికి సంబంధించిన లెక్కలు,
వరద ప్రవాహానికి సంబంధించిన అంచనాలు ఫింగర్ టిప్స్ పై ఉన్న భౌగోళికంగా ధవళేశ్వరం వద్ద ఉండే పరిస్థితులపై అవగాహన కోసం ఈ అధ్యయనం చేశారు. ఇక 1847 తొలినాళ్లలో గోదారమ్మకు పూజ చేశాక పనులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాంతంలో నది మొత్తం వెడల్పు దాదాపు 6 కిలోమీటర్లు ఉన్నా అందులో పలు దిబ్బ ప్రాంతాలు ఉండేవి. దీంతో వాటి ఆధారంగా చేసుకుని ఇసుక రాళ్లతో కట్టను కట్టాలని అనుకున్నారు. అందుకోసం మనుషుల సహకారంతో ఇసుకపై నడిచే చెక్క యంత్రాలను, ఇనుప యంత్రాలను ఎంచుకున్నారు. 10,000 మంది కూలీలను, 500 మంది వడ్రంగులను, 500 మంది కమ్మర్లను ఇక్కడకు రప్పించారు. భారతీయ సంప్రదాయం ప్రకారం వారంతా పూజలు చేశాకే ఈ పనులను ప్రారంభించారు కూడా. అదే సమయంలో ధవళేశ్వరం ప్రాజెక్టు త్వరగా నిర్మాణం కావాలంటే తనకు పర్మనెంట్ గా ఇక్కడ అందుబాటులో ఉండే ఇంజనీర్లు కావాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని అడిగారు సర్ ఆర్థర్ కాటన్ గారు. అప్పటికే తనకు తెలిసిన మరో ఇంజనీర్ ని కూడా తనకు ఇవ్వాలని ప్రత్యేకంగా కోరారు. ఆయనే తొలి తెలుగు ఇంజనీర్ గా పేరున్న వీణం వీరన్న. ఈ మహోన్నతుడి పేరు చెప్పకుండా ధవళేశ్వరం ఆనకట్ట గురించి చెప్పలేం. ఈ వీడియోలో ధవళేశ్వరం ప్రాజెక్ట్ లో వీణం వీరన్న గారి పాత్ర గురించి సంక్షిప్తంగా మాత్రమే తెలుసుకుందాం. అయితే వీణం వీరన్న గారి నేపథ్యం ఏంటి, ప్రాజెక్ట్ నిర్మాణం తర్వాత ఆయనకు జరిగిన అన్యాయం ఏంటనేది మరో వీడియోలో తెలుసుకుందాం. ఇక సర్ ఆర్థర్ కాటన్ గారి కోరిక మేరకు 1847 August 3rd వీణం వీరయ్య గారు ఇక్కడకు వచ్చారు. కానీ ఆయనకు 5 సహాయకులు అవసరం కాగా 3 మాత్రమే పంపించారు. పలుమార్లు విన్నవించాక కొన్ని యంత్ర సామాగ్రి ఇక్కడకు చేర్చారు. అప్పుడే కాటన్ గారు మరో నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రాజెక్టు పనులకు టైం తక్కువగా ఉంటుందని, ఉదయం పనికి వచ్చి సాయంత్రం వెళ్లిపోతే పనులు వేగంగా జరగవని భావించిన సర్ ఆర్థర్ కాటన్ గారు కూలీలంతా ఇక్కడి మైదాన ప్రాంతాల్లో ఉండేందుకు క్యాంపులు ఏర్పాటు చేసి కూలీల ఫ్యామిలీలను ఇక్కడికి రావాలని కోరారు. అయితే తొలినాళ్లలో స్థానికులు ఇక్కడికి వచ్చి పనిచేసేందుకు భయపడ్డారు. దీంతో వీణం వీరన్న గారు స్వయంగా అప్పటి బెంగాల్, బీహార్లకు వెళ్లి కూలీలను తీసుకొచ్చారు. తర్వాత కొన్నాళ్లకు స్థానిక ప్రజలు కూడా ఈ పనులు చేసేందుకు వచ్చారు. ఇక ఇక్కడికి వచ్చిన కూలీల పిల్లలకు, ఉద్యోగుల పిల్లలకు కాటన్ గారి భార్య ఎలిజబెత్ గారు పాఠాలు నేర్పించేవారు. ముందుగా క్యాంప్ కట్టారు. ఇక ఆనకట్ట కోసం వరద తాకిడికి తట్టుకునే రాయిని వాడాల్సి ఉంటుంది. దాన్ని అప్పటి రాజమండ్రి కలెక్టర్ గారి సహకారంతో వ్యాగన్ల ద్వారా విశాఖపట్నం నుండి, విజయవాడ నుండి తెప్పించారు. ఇక్కడే ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. ఇంత భారీ స్థాయిలో పనులు చేయించడం, డబ్బు ఖర్చు చేయడం ఈస్టిండియా కంపెనీకి ఇష్టం లేదు. అయితే బ్రిటిష్ ప్రభుత్వం మాత్రం సర్ ఆర్థర్ కాటన్ గారిపై, వీణం వీరయ్య గారిపై ఉన్న నమ్మకంతో వారు పెట్టిన ప్రతి ఇండెంట్ ని ఆమోదించేవారు. కానీ నిధులు ఇవ్వాల్సిన ఈస్టిండియా కంపెనీ మాత్రం నిధులు ఇచ్చేందుకు ఏడ్చి చచ్చేది. 100,000 అవసరమని అడిగితే 40,000 మాత్రమే పంపించేవారు. అలా పలుమార్లు విసిగించారని, కొన్నిసార్లు కూలీలకు తిండి పెట్టేందుకు నిధులు లేక కాటన్ గారు సొంత డబ్బును వెచ్చించారని, అవి కూడా సరిపోకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లోని జమీందారుల సాయం తీసుకున్నారని కూడా చెబుతారు. ఇక ఈ ఆనకట్ట నిర్మాణం కోసం అవసరమైన రాళ్లను ఒడ్డు నుండి నదిలోకి తీసుకెళ్లాలంటే భారీ పడవలు అవసరమయ్యాయి. వాటిని అక్కడే ఉన్న వడ్రంగి వారితో చేయించారు. 25 టన్నుల బరువు మోసే 18 భారీ పడవలు సిద్ధం చేయించారు. వాటి ద్వారా రోజుకు 150 టన్నుల రాళ్లను నది మధ్యలోకి తీసుకెళ్లి వదిలేవారు. ఈ నిర్మాణంలో మరో విశేషం ఏంటంటే కాల్చిన ఇటుకలు కూడా వాడారు. వేసవిలో నదిలో నీటి ప్రవాహం తక్కువన్న చోట్ల రాళ్లను అడ్డుగా పెట్టి ఇసుకలోనే గుంతలు తీసేవారు. అయితే శరవేగంగా పనులు జరుగుతున్న టైంలో భారీ వర్షాలు పడ్డాయి. దీంతో సామాగ్రిని నదిలోని లంకలకు చేర్చి గట్టును నిర్మించి నీటిని మళ్లించి అక్కడ ఆనకట్ట పని చేసేవారు. అయితే ఇక్కడ ఇంతమంది పనులు చేయడం ఇష్టం లేని ఈస్టిండియా కంపెనీ ఇక్కడి మనుషులను వేరే ప్రాజెక్టుకు పంపించాలని కోరితే కాటన్ గారు రిజెక్ట్ చేశారట. దీంతో ఈస్టిండియా కంపెనీ నిధులు ఇచ్చే విషయంలో ఇంకా ఇబ్బంది పెట్టేది. ఓ సందర్భంలో నిధులు లేక 40 రోజుల పాటు పనులు ఆగిపోయాయి. తరచూ ఇలాంటి సమస్య వచ్చేది. కానీ ఓర్పుతో వ్యవహరించిన కాటన్ దొరగారు నిధులు వచ్చాక పనులు మొదలు పెట్టారు. అప్పటి వరకు కట్ట పనులకు కావాల్సిన ఏర్పాట్లను చేసుకునేవారు. వరద ప్రవాహాన్ని మళ్లించే పనులు పూర్తయ్యాక 1849 ఫిబ్రవరిలో విజ్యేశ్వరం వైపు ప్రధాన భాగమైన ఆనకట్ట నిర్మాణ పనులు ప్రారంభించారు. ఆ టైంలో సర్ ఆర్థర్ కాటన్ గారి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. మైదాన ప్రాంతాల్లో వాటర్స్ లోనే సర్ ఆర్థర్ కాటన్ గారు, ఆ పక్కనే సబ్ ఇంజనీర్ అయిన వీణం వీరన్న గారు ఉండేవారు. మట్టి దిబ్బలు ఉండే ప్రాంతం నదీ పరివాహక ప్రాంతం కావడంతో ప్రమాదకరమైన పాములు ఎక్కువగా ఉండేవి. సర్ ఆర్థర్ కాటన్ గారి ఇంట్లోకి కూడా చాలా పాములు వచ్చేవి. అంతేకాకుండా ఇక్కడ కొన్నిసార్లు బ్లాస్టింగ్ కూడా చేయాల్సి వచ్చేది. దీంతో ఆ రాళ్లు చాలా సార్లు సర్ ఆర్థర్ కాటన్ గారి ఇంటిపై పడేవి. పెంకులు పగిలిపోయేవి. పలువురు కూలీలకు కూడా గాయాలయ్యేవి. అయినా సరే ఆనకట్ట నిర్మించాలనే ఏకైక లక్ష్యంతో పనిచేసేవారు సర్ ఆర్థర్ కాటన్ గారు. అయితే ఓ రోజు సర్ ఆర్థర్ కాటన్ గారి చిన్న కుమార్తె అకస్మాత్తుగా కన్నుమూశారు. రాత్రిపూట నిద్రపోయిన ఆమె తెల్లవారేసరికి చనిపోయారు. కారణం తెలీదు. కానీ రాత్రి సమయంలో
పాము కాటు వేసి ఉండవచ్చని చెబుతారు. అయితే 2 రోజుల పాటు ఆమెకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించిన సర్ ఆర్థర్ కాటన్ గారు మళ్లీ ఆనకట్టు పనుల్లోకి వచ్చారు. ఆ టైంలో ఎవరైనా ఆ పాప గురించి టాపిక్ తీస్తే ఇక ముందెప్పుడు ఆ టాపిక్ తీయవద్దని చెప్పేవారట. ఇక కుమార్తె చనిపోయిన బాధ కారణంగా సర్ ఆర్థర్ కాటన్ గారి భార్య ఎలిజబెత్ కొన్నాళ్లకు మంచాన పడ్డారు. ఓవైపు కుమార్తె పోయిన బాధ, మరోవైపు భార్యకు అనారోగ్యం, ఈ పరిస్థితులు చాలదన్నట్లుగా ఈస్టిండియా కంపెనీ ఎప్పటికప్పుడు నిధుల్లో కోత పెడుతుండటంతో కాటన్ గారు చాలా ఒత్తిడిని ఎదుర్కొన్నారు. దీంతో తనను తాను డైవర్ట్ చేసుకోవడం కోసం కూలీలతో ఎక్కువ సమయం గడిపేవారు. కొన్నాళ్లు ఆస్ట్రేలియాకు వెళ్లారు. ఆ టైంలో ఓర్ అనే ఇంజనీర్ కు బాధ్యతలు అప్పగించారు. అయితే ఈ ప్రాజెక్టు పై ఉన్న డెడికేషన్ కారణంగా అక్కడ ఎక్కువ రోజులు ఉండలేక తిరిగి వచ్చి ప్రాజెక్టు పనుల్లో మళ్లీ నిమగ్నమయ్యారు. ఇక 1849 చివరిలో గోదావరి నదికి పెద్ద వరదలు, తుఫాను ఒకేసారి వచ్చాయి. దీంతో కట్ట నిలబడదని అంతా అనుకున్నారు. అయితే 2 చోట్ల గండ్లు మాత్రమే పడ్డాయి. 22 గజాల దూరంలో ఒక చోట, 45 గజాల దూరంలో మరో చోట గండి పడింది. దీంతో వెంటనే రిపేర్లు చేశారు. అందుకు అవసరమైన పెద్ద పెద్ద దూలాలను సమీప ప్రాంతాల్లోని అడవి నుండి రప్పించారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని నిర్మించిన ఆనకట్ట నిర్మాణం 1852 పూర్తి కావచ్చింది. ఆ టైంలోనూ నిధుల కొరత కారణంగా మరోసారి పనులు ఆగాయి. చివరికి 1854 అందుబాటులోకి వచ్చింది. ఆ ప్రాజెక్టు నిర్మాణం కోసం దాదాపు 32 లక్షల మ్యాన్ అవర్స్ వాడారు. ఈ నిర్మాణంలో కీలక భూమిక పోషించిన వారిలో ఒకరైన వీణం వీరన్న గారి పనితీరుకు బ్రిటిష్ ప్రభుత్వం మెచ్చింది. ఈయనకు రాయ్ బహదూర్ అనే బిరుదును ఇచ్చింది. ఇక ఈ ఆనకట్ట నిర్మాణం పూర్తయ్యాక చిన్న చిన్న కాల్వలను తవ్వించారు. ఇదే సమయంలో ప్రకాశం బ్యారేజ్ నిర్మాణ పనులు కూడా జరిగాయి. ఇక్కడ వాడిన యంత్రాలను ప్రకాశం బ్యారేజ్ వర్క్ కోసం, అక్కడ వాడిన యంత్రాలను ఇక్కడి పనుల కోసం తరలించేవారు. ఇక్కడ నిర్మాణంలో క్వాలిటీ కూడా చెప్పుకోవచ్చు. కాల్వల నిర్మాణంలో వాడిన లాకులకు తొలి 10 ఏళ్ల వరకు రిపేర్లు అవసరం పడలేదు. అయితే ముందుగా అనుకున్న అంచనాల కంటే బడ్జెట్ పెరిగింది. పలుమార్లు వరదలు రావడంతో పాటు నిధులు లేకపోవడంతో పనులు ఆగిపోవడమే ఇందుకు కారణం. ఈ ఆనకట్ట పూర్తయ్యే నాటికి 15 లక్షలు ఖర్చయింది. ఇక 1854 ప్రాజెక్టు పూర్తయ్యాక ఎగువ ప్రాంతంలోని భూములకు కాలువల ద్వారా నీళ్లు మళ్లించారు. తొలి ఏడాదే దాదాపు 2 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. కొన్నేళ్లకే అది రెట్టింపు అయింది. అప్పటి గోదావరి జిల్లా ఆదాయం 2.3 లక్షల రూపాయల నుండి 5 లక్షలకు పెరిగింది. నర్సాపూర్ అత్తిలి కాల్వల ద్వారా 13,000 ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చింది. అదే టైంలో బ్రిటిష్ ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరిగింది. అయితే 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో ఈ ఆనకట్టను ఎవరైనా ధ్వంసం చేస్తారని అంతా భావించారు. దీంతో ఆనకట్ట రక్షణకు ఇక్కడి రైతులతో పాటు సర్ ఆర్థర్ కాటన్ గారు కూడా రెయిన్ బవలు, లాంతర్లతో, కావడాలతో గస్తీ కాశారని చెబుతారు. ఆ ప్రాజెక్టు పూర్తయ్యాక కొన్నేళ్లకు 1859 గోదావరి జిల్లాలను విభజించారు. 1860 కాటన్ రిటైర్ అయి ఇక్కడ ఘనమైన వీడుకోలు అందుకుని లండన్ కు వెళ్లారు. అయితే ఇక్కడే కాటన్ గారు మరో సవాలు ఎదుర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు నిధులు ఎక్కువగా ఖర్చు పెట్టారనే ఆరోపణ వచ్చింది. అందుకు ఈస్టిండియా కంపెనీలోని కొందరు కారణమని చెబుతారు. లండన్ లోని హౌస్ ఆఫ్ కామన్ సభలో ధవళేశ్వరం ఆనకట్టకు నిధులు విపరీతంగా ఖర్చు చేశారని, దండక ఖర్చులు చేశారనే అంశం ప్రస్తావనకు వచ్చింది. అయితే ఈ ప్రాజెక్టుకు పెట్టిన ఖర్చులకు సంబంధించి అటు కాటన్ దొరగారు, ఇటు వీరన్న గారు ఎప్పటికప్పుడు లెక్కలు అప్పచెప్పేవారు. ఏదైనా అవసరమైతే వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టేవారే గాని ప్రభుత్వ డబ్బును వాడుకునే వ్యక్తిత్వాలు వారికి లేవనే చెప్పవచ్చు. అయితే ఇంటర్నల్ ఎంక్వైరీ చేసినా ఆరోపణలు రుజువు చేయలేకపోయారు. అదే టైంలో వీణం వీరన్న గారు 1867 జాండీస్ కారణంగా కన్నుమూశారు. ఆయన అంతిమ కోరిక మేరకు ధవళేశ్వరం హెడ్ లాక్ వద్దే ఆయన అంత్యక్రియలు నిర్వహించి చితాభస్మాన్ని గోదావరిలో నిమజ్జనం చేశారు. ఆ తర్వాత 1878 కాటన్ గారిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి లార్డ్ జార్జ్ హ్యామిల్టన్ అధ్యక్షతన బ్రిటన్ పార్లమెంటు ద్వారా ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటైంది. ఆ విచారణలో దాదాపు 900కు పైగా ప్రశ్నలు వేశారు. అన్నిటికీ సమాధానం చెప్పారు కాటన్ గారు. తాను ఎక్కడెక్కడ ఎందుకు ఖర్చు చేశారు, ఆ ప్రాజెక్టు ద్వారా వచ్చే లాభాలేంటి, పన్నుల వసూళ్లు, రవాణా సౌకర్యాలు ఎలా పెరిగాయి, ఇలా అన్ని అంశాలను వివరించారు. అయితే కాటన్ ధరని తొలినాటి నుండే వ్యతిరేకించే సర్ జార్జ్ క్యాంబెల్ అనే సభ్యుడు మాత్రం పూర్తి స్థాయి విచారణకు సిఫార్సు చేసినా ఇతర సభ్యులు మాత్రం ఆ ఆరోపణలు తప్పని తేల్చారు. దీంతో ఆయనపై వచ్చిన అభియోగాలు ఉట్టివేనని తేలిపోయాయి. ఇక ఈ ప్రాజెక్టు కట్టాక ఇక్కడి పరిస్థితుల్లో మార్పుకు సంబంధించి 1879 ఫామిన్ అధ్యక్షతన మరో కమిటీని ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రాజెక్టు కట్టాల్సిన అత్యవసర పరిస్థితి ఉందని, ప్రాజెక్టు కట్టడంతో మంచి జరిగిందని ఆ కమిషన్ తేల్చింది. దీంతో కడిగిన ముత్యంలా బయటపడ్డారు సర్ ఆర్థర్ కాటన్ గారు. 1854 తర్వాత ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చాక ఇక్కడి ప్రజలు కనీసం భోజనం చేయగలిగే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం
ప్రకృతి అందాలతో అలరించే కోనసీమలోని పలు ప్రాంతాలు, కడియం నర్సరీలు కూడా ఆ ప్రాజెక్టు వచ్చాకే మరింత రమణీయంగా మారాయి. అందుకే ఈ ప్రాంతంలో సర్ ఆర్థర్ కాటన్ గారిని దేవుడిగా, గోదావరి డెల్టా పితామహుడిగా భావిస్తారు. ఆయన పేరుతో ఒక టౌన్ హాల్ నిర్మించారు. అంతేకాకుండా ఉభయ గోదావరి జిల్లాలో ఎవరైనా చనిపోయిన సందర్భంలో జరిగే కర్మకాండంలోనూ కాటన్ దొరగారిని దేవుడిగా భావిస్తూ కొందరు పూజిస్తారు కూడా. ఇక ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక 1858లో తన అనుభవాలను చెబుతూ విక్టోరియా మహారాణికి లేఖ రాశారు సర్ ఆర్థర్ కాటన్ గారు. అందులో వీరం వీరన్న సహకారం లేకపోతే ఆ ప్రాజెక్టు లేదని స్వయంగా లేఖ రాశారు. దీంతో అప్పటి విక్టోరియా మహారాణి గారు వీరం వీరన్న గారికి ఈ ఆనకట్టుకు సమీపంలో ఉన్న మెర్నిపాడు శిస్తును శాశ్వతంగా ఆయనకే చెందేట్టు నిర్ణయించారు. అప్పట్లో ఈ శిస్తు ఏటా 500 రూపాయలు ఉండేదని అంచనా. అయితే ఆ ఆఫర్ ను వీరం వీరన్న గారు రిజెక్ట్ చేశారట. ఆ ప్రాజెక్టు వల్ల తమ ప్రాంతంలో పంటలు పండుతున్నాయని, దేవుడి దయతోనే తాను ఈ పనులు చేయించగలిగానని చెప్పారట. ఇక డెల్టా పితామహుడిగా పేరు తెచ్చుకున్న కాటన్ దొరగారు 1899 జులై 14న అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన జయంతి సందర్భంగా, వర్ధంతి సందర్భంగా ఇప్పటికీ ఉభయ గోదావరి జిల్లాలోని ప్రజలు ఆయన్ను గుర్తు చేసుకుంటారు, నివాళులు అర్పిస్తారు. ఇక సర్ ఆర్థర్ కాటన్ గారికి సంబంధించిన పూర్తి వివరాలు ఆమె పెద్ద కుమార్తె లేడీ హౌ గారు ఆయన పేరుతోనే 1901లో ఓ పుస్తకం రాశారు. 1964లో ఈ పుస్తకాన్ని కోల్కతా ఇంజనీరింగ్ అసోసియేషన్ వారు మళ్లీ ముద్రించారు. మొత్తం మీద ఉభయ గోదావరి జిల్లాలకు సాగునీరు అందించడంతో పాటు అన్నపూర్ణగా మార్చిన వారిలో మరుపురాని వ్యక్తులుగా సర్ ఆర్థర్ కాటన్ గారిని, వీరం వీరన్న గారిని చెప్పవచ్చు. ఇక 1940లో సాంబమూర్తి గారు కాటన్ గారి విగ్రహం వద్దే వీరం వీరన్న గారి వివరాలు తెలిపే శిలాఫలకం చెక్కించారు. 1986లో వచ్చిన వరదల కారణంగా కాటన్ గారి విగ్రహం కొట్టుకుపోయింది. 1988లో ఎన్టీఆర్ గారు మళ్లీ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయించడంతో పాటు కాటన్ దొర మ్యూజియం ని పునరుద్ధరించారు. సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ ప్రస్తుత విషయానికి వస్తే 1862లో ఆనకట్ట ఎత్తును స్వల్పంగా పెంచారు, అంటే రాళ్ల వరుసను పెంచారు. 1897లో సిమెంట్ కాంక్రీటు వాడి 9 అంగుళాల మేర ఎత్తు పెంచారు. 1936లో మరో 3 అడుగులు పెంచి గేట్లు అమర్చారు. దీంతో 10 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. ఇక 1970లో కట్ట బలహీనం కావడంతో రోడ్డుతో కూడిన కొత్త వంతెన బ్యారేజ్ నిర్మాణాన్ని ప్రారంభించారు. అది 1982లో పూర్తయింది. దీనికి సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ అని పేరు పెట్టారు. అలా ధవళేశ్వరం, పిచ్చుకల లంక, బొబ్బర్ లంక, మద్దూరు లంక, విజ్జేశ్వరం ఇలా పలు లంకలను కలుపుతూ ఉండే ఈ ఆనకట్ట అందుబాటులోకి వచ్చింది. ఈ ఆనకట్ట మొత్తం పొడవు 5837 మీటర్లు. ఈ బ్యారేజ్ కి ప్రస్తుతం 175 గేట్లు ఉన్నాయి. 1847లో ఆనకట్టగా మొదలైన ధవళేశ్వరం నేడు కోట్లాది మందికి ఆకలి తీర్చుతోంది. ఇక 2022లో ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ సదస్సులో ప్రపంచ వారసత్వ కట్టడంగా ధవళేశ్వరం బ్యారేజ్ ని గుర్తించారు. ఇక సర్ ఆర్థర్ కాటన్ ని గోదావరి వాసులు ఎంతగా అభిమానిస్తారో కొన్ని ఘటనల ద్వారా చెప్పవచ్చు. 1863లో రిటైర్ అయ్యాక సర్ ఆర్థర్ కాటన్ గారు ఇక్కడికి వచ్చారు. ఆ టైంలో పల్లకిలో ఊరేగిస్తూ తమ పొలాలను చూపించారట ఇక్కడి రైతులు. ఈయన వచ్చాడనే విషయం తెలుసుకుని వేలాది మంది ఈయన్ను చూసేందుకు వచ్చారట. ఇక 2009లో ఆయన మునిమనవుడు రాబర్ట్ సి కాటన్ గారు భారత పర్యటనకు వచ్చారు. అందులో భాగంగా ఇక్కడికి కూడా వచ్చారు. దీంతో ఇక్కడి ప్రజలు, ప్రభుత్వ యంత్రాంగం ఆయనకు ఘన స్వాగతం పలికింది. సర్ ఆర్థర్ కాటన్ గారు చేసిన పనులను, మ్యూజియంను చూపెట్టడంతో పాటు తమ ఆప్యాయతను చూపి విశ్వాసాన్ని చాటుకున్నారు. రాజమండ్రి అంటే రాజమహేంద్రవరంలో భారీ సభ ఏర్పాటు చేసి సన్మానం చేసింది ప్రభుత్వం. అలా సర్ ఆర్థర్ కాటన్ గారి మీద ఉన్న తమ అభిమానాన్ని ఆయన కుటుంబ సభ్యుడైన మునిమనవడి మీద చాటుకున్నారు. మొత్తం మీద అటు సర్ ఆర్థర్ కాటన్ గారు, ఇటు వీరం వీరన్న గారి చొరవ కారణంగా నేడు లక్షలాది ఎకరాల్లో బంగారు పంటలు పండుతున్నాయి. వేలాది గ్రామాలకు తాగునీరు, సాగునీరు అందుతోంది. కోట్లాది మందికి ప్రయోజనం చేకూరింది. ఇలాంటి ప్రాజెక్టు చేపట్టిన సర్ ఆర్థర్ కాటన్ గారి సేవలు, వీరం వీరన్న గారి సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమే అని చెప్పవచ్చు.